హైకోర్టు నుంచి మరొక షాక్ తగిలింది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం దీనికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరొకసారి అంటే ఆంధ్రప్రదేశ్లో కార్యాలయాలకు సంబంధించి వేసిన రంగుల వివాదం ఏదైతే ఉందో ఆ రంగుల వివాదం మరొకసారి తెర మీదకు వచ్చింది హైకోర్టులో దీని మీద మళ్ళీ ఒక పిటిషన్ అయితే దాఖలైంది అంటే పంచాయతీ కార్యాలయాలు ఇతర ప్రభుత్వ భవనాలకు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేశారు అనేది ఇప్పుడు హైకోర్టులో దాఖలైన పిటిషన్ అంటే గతంలో రంగులేసి తొలగించినందుకు నాలుగు వేల రూపాయల కోట్లు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు వీటిని రాబట్టాలి ఇమీడియట్గా అనేది పిటిషనర్ ప్రధానంగా పేర్కొన్న అంశం అంటే నాలుగు వే ఆ నాలుగు వేల కోట్ల రూపాయలను ఖజానాలో జమ చేయాలి అనేది ఆయన కోరడం జరిగింది అంటే దీని మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అలాగే మంత్రులు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి బొత్స సత్యనారాయణలు కూడా వ్యక్తిగతంగా ప్రతివాదులుగా పిటిషనర్ అందులో చేర్చడం జరిగింది పిటిషన్లో అయితే అహి అఫిడవిట్ అనేది సరిగ్గా వెయ్యాలి అని చెప్పి పిటిషనర్ను న్యాయస్థానం ఆదేశించింది వైసీపీ ప్రభుత్వం స్థానిక పరిపాలనా వ్యవస్థలో సమూల మార్పులకైతే శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అందులో భాగంగా గ్రామ అలాగే సచివాలయ వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్రంలో మొత్తం పదిహేడు వంద పదిహేడు వేల మూడు వందల అరవై ఏడు గ్రామాలు ఉండగా అందులో పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి నగరపాలక సంస్థలు అలాగే పురపాలక సంఘాలు నగర పంచాయతీలు కలిపి మొత్తం మరొక నూట తొంభై ఐదు అంటే వాటి ప్రతి రెండు వేల జనాభాకు ఒక్కడి చొప్పున విభజించి మొత్తం పదకొండు వేల నూట పద్నాలుగు గ్రామ సచివాలయాలు మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన వార్డు అలాగే గ్రామ సచివాలయాల కోసం వివిధ ప్రభుత్వ భవనాలను ఆల్రెడీ వినియోగంలో తీసుకొచ్చారు మరికొన్ని చోట్ల ఇంకా భవనాల్లోనే కంటిన్యూ చేస్తున్నారు అదే పంచాయతీ కార్యాలయాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సచివాలయాలన్నింటికి కూడా గతంలో మూడు రంగులు వేయించి పంచాయ వేయించారు అని అంటే వేయించాలి అని చెప్పి పంచాయతీరాజ్ శాఖ అధికారులకు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదకొండున ఒక మెమో రూపంలో ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం అంటే ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా రంగులతో పోలిన రంగులు వేయిస్తుంది అంటూ ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది దీంతో కోర్టు రంగులు మార్చాలని గతంలోనే ఆదేశించడం దీంతో ప్రభుత్వం ఎర్ర అంటే ఎర్రమట్టి కలరు అలాగే ఆకుపచ్చ నీలం తెలుపు రంగులు వేసేలాగా ఏప్రిల్ ఇరవై మూడున జీవో నెంబర్ ఆరు వందల ఇరవై మూడుని జారీ చేసింది దీన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ తాజాగా హైకోర్టులో కొందరు పిటిషన్ వేశారు అంటే రంగులపై ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా అప్పుడు ఆరు వందల ఇరవై మూడు రద్దు చేసింది అంటే ఇప్పుడు ఓవరాల్గా అప్పుడు ఖర్చు చేసిన ఖర్చు ఏదైతే ఉందో నాలుగు వేల కోట్ల రూపాయలు దాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలి అనేది పిటిషనర్ పేర్కొన్న పిటిషన్ మరి దీని మీద ఏం జరుగుతుంది కోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి